ఈ రోజు మనము 4వ తరగతి సదాచారం స్వచ్ఛత అనే పాఠం గురించి చెప్పుకుంటాం. ఇంతకు ముందు క్లాసులో ఈ స్వచ్ఛత గురించి ఒక గేమ్ చెప్పుకున్నాం, దాని యొక్క క్వశ్చన్లు అర్థాలు చెప్పుకున్నాం. ఇప్పుడు ఇది రెండో ఎపిసోడ్ చెప్పుకుందాం. ఇందులో ఒక కథ ఉంది ఉపాధ్యాయులకు పిల్లలకు. ఇక్కడ ఈ స్త్రీపురం అనే గ్రామం అంటే ఒక ఊరు, అక్కడ గోపిరాజు స్నేహితులు ఉండేవారు. ఊరు ఒకే బడిలో ఒకే క్లాస్లో చదువుకుంటా ఉన్నారు. వీళ్ళు ప్రతిరోజు బడికి వెళ్ళేవారు. ఒకరోజు ఏం చేసినారంటే గోపి ఒక్కడే స్కూల్లో పోయినారు. అక్కడ ఉండే ఉపాధ్యాయుడు గమనించి రాజు రాలేదు బడికని గోపిని అడిగినాడు, ఏం గోపి ఈరోజు రాజు మీ స్నేహితుడు స్కూల్కు రాలేదా అన్నాడు. అప్పుడు గోపి ఉపాధ్యాయునికి ఏం సమాధానం చెప్పినంటే అతను రాలేదు సార్ అన్నాడు. ఎందుకు రాలేదు అన్నారు, అతను ఆరోగ్యం బాగలేక అనని ఆ యొక్క గోపి ఆచార్యులకి సమాధానం ఇచ్చినారు. సరే, ఎందుకు బాగలేదు, మనం మన బడి అయిపోయిన తర్వాత మన ఇద్దరం కలిసి రాజు వాళ్ళ ఇంటికి పోతామని చెప్పినారు. సరే అని ఆ అబ్బాయి చెప్పినారు. సరే, ఇక్కడ ఎందుకు ఆరోగ్యం బాగలేదనే విషయానికి వస్తే ఈ కథలో ఉంది, ఇది చదువుతాను, మీరు బుక్లు పెట్టుకొని శ్రద్ధగా వినండి. సిరిపురం అనే గ్రామంలో గోపిరాజు అనే స్నేహితులు ఉండేవారు. ఆ సిరిపురం అనే గ్రామంలో గోపిరాజు అనేవారు ఇద్దరు స్నేహితులు. వారు ఒకే పాఠలో ఒకే తరగతి చదువుతుండే, ఒకే పాఠశాలలో ఒకే క్లాస్ చదువుతుండేవారు. ఒకసారి రాజుకు ఆరోగ్యం బాగలేనందున బడికి వెళ్ళలేదు. ఆచార్యుడు రాజుగారిని గోపిని రాజు గురించి గోపిని అడిగినాడు ఉపాధ్యాయుడు. గోపి రాజు అనారోగ్యం గురించి తెలిపాడు. ఆచార్యుడు సాయంత్రం రాజు ఇంటికి వెళదామని గోపితో అన్నాడు. రాజు ఇంటికి మనము పోదాము, అయ్యో పాపమేమో చూసేస్తాం, రోజు చక్కగా స్కూల్కి వస్తాడు కదా అని అన్నాడు. అలాగే ఆ సాయంత్రం రాజు వాళ్ళ ఇంటికి ఇద్దరు కలిసి వెళ్ళారు. సరే, స్కూల్ అయిపోయినాక పోయేటప్పుడు రాజును ఇంటికి ఈ గోపి వాళ్ళ ఉపాధ్యాయుని పిలుచుకొని పోయినాడు. ఆ ఇంటి ఆవరణలో ప్రవేశించగానే అక్కడ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం ఆచార్యులు గమనించారు. వాళ్ళ ఇంటికి పోతానే చుట్టుపక్కల అక్కడ శుభ్రం లేదు, పరిశుభ్రం లేవు, అంతా చెత్త చెదారంతో ఉన్నటువంటి అన్నీ ఉన్నాయి. అక్కడ మురుగునీరు పారుతుంది, అంతా చాలా అసహ్యంగా ఉంది. అది ఉపాధ్యాయుడు గమనించినాడు. దాని కారణమే రాజుకు ఆరోగ్యం బాగలేదని గుర్తించినాడు. ఓహో, ఇట్లా ఉన్న దానివల్లనే రాజుకు ఆరోగ్యం బాగలేదని ఉపాధ్యాయుడు గుర్తించినాడు. రాజు తల్లిదండ్రులతో పరిశుభ్రత యొక్క అవసరాన్ని తెలియజెప్పాడు. ఇంకా లోపలికి పోతేనే వాళ్ళ తల్లిదండ్రులు ఆయన ఉపాధ్యాయునికి ఒక కుర్చీ వేసి కూర్చోబెట్టినాడు. మంచి చెడ్డ మాట్లాడుతూ ఈ యొక్క శుభ్రత గురించి, ఈ విధంగా ఉంటే లేని పని జబ్బులు వస్తాయి, కలరా మసూజ్ అట్లా లేని వస్తాయి, అందువల్లే మీ అబ్బాయికి ఆరోగ్యం చెడిపోయింది అని వాళ్ళ తల్లిదండ్రులతో ఆరోగ్యం విషయం గురించి, అక్కడ శుభ్రత గురించి వాళ్ళ తల్లిదండ్రులకు ఉపాధ్యాయుడు వివరించినాడు. రాజు తల్లిదండ్రులు ఆచార్య వారికి ధన్యవాదాలు చెప్పినారు. ఉపాధ్యాయునికి రాజు యొక్క తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలియజేశారు. అప్పటి నుండి రాజు కుటుంబం తన ఇంటి పరిసరాలను పరిశుభ్రం చేసుకునేవారు. అప్పటి నుంచి రాజు తన ఇంటి పరిశుభ్రను చేసుకునేవాడు. రాజు డాక్టర్ గారికి పోయి మంచి ఔషధాలు ఇప్పించినారు తల్లిదండ్రులు. ఆ తర్వాత అతని బాగైన తర్వాత ఈ విషయం గోపి ద్వారా ఈ విషయము మేము సారు ఇద్దరం కలిసి
మన రాజు ఇంటికి పోయినాము, అక్కడ అశుభ్రతల గురించి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పినాడు, రాజు గారు చెప్పినాడు. ఇప్పుడు వాళ్ళంతా చక్కగా ఇళ్ళను శుభ్రం చేసుకున్నారు, వాళ్ళకి ఇప్పుడు ఎటువంటి జబ్బులు రాలేదు, ఎటువంటి రోగాలు రాలేదు అని పిల్లలందరితో చెప్పినారు. పిల్లలందరూ కూడా తమ తమ ఇళ్ళల్లో అలాగే రాజు ఏ విధంగా చేసుకున్నాడో ఆ విధంగానే అందరు పిల్లలందరూ ప్రతిరోజు నిత్యము వాళ్ళ ఇల్లు శుభ్రంగా చేసుకొని ఉన్నారు. అందువల్ల వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉన్నారు. ఆ విధంగా వాళ్ళు ప్రతిదినము పాటించారు. ఇప్పుడు మన కథ విన్నాం కదా, రాజుకు ఎందుకు ఆరోగ్యం వచ్చిందని మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్కు మీరు జవాబు రాయాలి, రాజుకు ఎందుకు ఆరోగ్యంగా లేకుండా పోయింది, అంటే ఎందుకు లేకుండా పోయింది? అక్క వాళ్ళ ఇంటి వాతావరణంలో అశుభ్రతగా ఉండాలి కాబట్టి రాజుకు ఆ జబ్బు వచ్చింది. అందువల్ల ఎప్పుడు కూడా మనం ఇల్లును పరిసరాలను శుభ్రంగా పెట్టుకోవాలా అని యొక్క అర్థం. అందువల్ల మీరు కూడా మీ ఇళ్ళను శుభ్రతగా పెట్టుకోండి. ఇంటి పరిస్థితుల్లో సహాయం చేయటం అంటే నువ్వేమి చేస్తావు? ఇప్పుడు ఒకటే ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఉన్నాయి, ఈ క్వశ్చన్ చూసుకోవాలా, మీరు రాసుకోవాలా, దానికి ఆన్సర్ రాయాలా, బుక్కులు ఉండాలా కంపల్సరీగా, బుక్ లేకపోతే మీరు కష్టపడతారు. అదేగాక ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ ఓపెన్నే మీకు ఏమన్నా డౌట్స్ వచ్చి తెలియకపోతే మేము ఇక్కడనే స్కూల్లో అందరము ఉపాధ్యాయులము ఉపాధ్యాయులు అందరూ ఇక్కడ ఉంటాం. మీకు డౌట్స్ వచ్చినప్పుడు మీకు పలాంటి డౌట్ వచ్చిందని ఇక్కడికి వస్తే మేము సర్వసిద్ధంగా ఉంటాం మీకు చెప్పేదానికి. మళ్ళీ ఈ విధంగా మీరు ఆలయం చేసి ప్రతి బిడ్డ కూడా సక్రమమైన పద్ధతిలో రాయండి. ఇది మా యొక్క విన్నపం. ఆ తర్వాత రాజు ఎందుకు ఆ విధంగా జబ్బు వచ్చిందంటే ఇంట్లో పరిశుభ్రంగా లేదు కాబట్టి ఆ విధంగా అతనికి జబ్బు వచ్చిందని ఒకటే వచ్చింది. ఇప్పుడు మనం ఏమేమి చేయాలి? ఇంట్లో బట్టలు శుభ్రంగా ఉతుక్కొని ఒక చాట మట్టగా పెట్టుకోవాలా, కుళ్ళిపోయిన చెత్త వాసన వస్తూ ఉన్నటువంటి వస్తువులు అన్నీ తీసేసి ఒక కుండి బుట్టలో వేసేయాలి. అవన్నీ వాళ్ళు పంచాయతీ వాళ్ళు వచ్చి దాన్ని తీసుకొని పోతారు. ఇంట్లో మనం స్నానం చేసాన్ని వాడుతున్న నీళ్ళని కూడా పారి కొందరు ఇళ్ళల్లో రోడ్ల మీద పోతూ ఉంటాయి. అట్లా పోకుండా ఇంట్లోనే నీళ్ళు ఇంకిపోయేటట్టుగా ఇంకుడు గుంతలు కొట్టుకోవాలి. ఆ విధంగా ఉంటే నీకు నీళ్లు పారవు, దోమలు వాటి మీదకి రావు, నువ్వు ఇంట్లో శుభ్రంగా ఉంటుంది, నువ్వు శుభ్రంగా ఉంటుంది, నీ ఆరోగ్యం శుభ్రంగా ఉంటుంది చెప్పడం. ఇవన్నీ ప్రతిరోజు శుభ్రం, గణవేషణ, నుదుట తిలకం, దాన చేయడం గురించి ప్రార్థనలో మీకు చెప్పే ఉండవు. అందువల్ల మీరు కూడా చక్కగా ఆరోగ్యంగా ఉండాలని ఈ యొక్క మనవి. ఇకపోతే ఇక్కడ ఒక పద్యం ఉండాలి, ఆ పద్యం చెప్తాను నేను.